Hi friends, welcome back to our channel. This video nu end varaku skip cheyakunda chudandi. Munduga ee video chuse mundu mana channel ni subscribe cheyandi, like cheyandi. Ee video chivar daaka koncham opuga chudandi. Appude nenu cheppe content meeku clear ga ardham aitundi. Ee Kinemaster app lo ee vidhanga quiz type questions create cheyalo, dan dwara video ee vidhanga tayar cheyalo manam telusukobothunnam. Anduku manam ikkada create new ani untundi. Ikkada click cheyalsi untundi. ఇగో ఈ విధంగా తర్వాత ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ 16.9 అని రేషియో చూపిస్తుంది. ఇది యూట్యూబ్ సరిపోయేటువంటి రేషియో అనమాట. ఇక పక్కన ఉన్నాయి వేరేవి. మనము ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయాలి. దీని తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మన స్టార్టింగ్లో ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇమేజ్ యాసెట్స్ అని. ఇక్కడ కొన్ని కలర్ టెంప్లెట్స్ చూపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి వీడియోకి మనం కొంచెం ఆలోచించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎఫెక్ట్ వీడియోలో చాలా వరకు ప్రభావితం ఉంటుంది. ఇక్కడ మనం ఇంకా కిందకి వెళ్ళినా కూడా కింద కూడా ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్ మనకు బ్యాక్గ్రౌండ్లో యూజ్ అవుతుంది. ఓకే, ఇన్ని కలర్స్ ఉన్నాయి, వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇది మనకు బ్యాక్గ్రౌండ్లో ఉపయోగపడుతుంది. దీని మీద మనం వీడియో సెట్ చేసుకోవచ్చు, ఫోటో సెట్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా ఉంటుంది. ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఈ విధంగా మీడియా ఎఫెక్ట్ కొన్ని మీడియా క్లిక్ చేస్తే మన మీడియా ఫైల్స్ అని ఓపెన్ అవుతాయి అన్నమాట. ఎఫెక్ట్, స్టిక్కర్, టెక్స్ట్ అండ్ రైటింగ్ ఇవి యూజ్ చేసి వీటికి సంబంధించిన విధంగా మనం వీడియో తయారు చేసుకోవచ్చు. ఇదిగో మీడియా ఓపెన్ ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్, ఇలా ఎఫెక్ట్ ఈ విధంగా చూపిస్తుంది. ఈ వీడియోకు వీడియోకు మధ్యలో యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్టిక్కర్లు ఈ తర్వాత మాట్లాడదాం. టెక్స్ట్, మనం టెక్స్ట్లోకి వెళ్తే ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్ టైప్ చేసుకోవచ్చు. ఈ క్విజ్ వీడియోస్కి ముఖ్యంగా యూజ్ అవుతుంది. ఇంకా నేమ్స్ కూడా క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అని టైప్ చేసి ఏదో ఒక క్వశ్చన్ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు ఒక వాట్ ఈజ్ యువర్ నేమ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెక్స్ట్ టైప్ చేద్దాం. ఇక్కడ ఈ విధంగా టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని ఉంటుంది. ఓకే క్లిక్ చేస్తే స్క్రీన్ మీదకి వెళ్ళిపోతుంది. ఆ స్క్రీన్ మీద మళ్ళీ మనం కావాల్సినటువంటి సైజులో మనం సెట్ చేసుకోవాలి నేమ్. ఇంకొచ్చిన మార్క్ పెట్టండి. ఓకే చేయగానే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ డ్రాగ్ చేస్తే ఇక్కడ మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ సైజ్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మనం ఎంటర్ చేసిన టెక్స్ట్కు ఈ కలర్ అప్లై అవుతుంది. ఎల్లో కలర్ టైప్ చేశాను. మీరు కావాలంటే వైట్ కానీ, బ్లాక్ కానీ, రెడ్ కానీ, ఇంకే కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ ట్రై చేద్దాం. ఈ విధంగా ఉంది. వైటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఓకే వైట్ బాగుంది. ఓకే మనకు కావాల్సిన సైజులో టెక్స్ట్ను సెట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఆప్షన్స్ టైప్ చేద్దాం. మళ్ళీ లేయర్కి వెళ్ళి టెక్స్ట్కి వెళ్ళి ఆప్షన్స్ టైప్ చేద్దాం. ఆప్షన్ 1 లేదా ఆప్షన్ ఏ ఆన్సర్ టైప్ చేద్దాం. ఎగ్జాంపుల్ కాబట్టి ఇక క్లిక్ చేయండి. ఓకే చేసి ఇక్కడ డ్రాగ్ చేసి సైజు కంఫర్టబుల్ సైజు తీసుకొని ఇక్కడ ఎక్కడ ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు. ఓకే అర్థమైంది కదా. ఓకే ఇలా అన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ పైన టిక్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ లేయర్ మళ్ళీ నెక్స్ట్ లేయర్కి వెళ్ళి టెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకోండి. ఆన్సర్ టైప్ చేయండి. ఓకే చేస్తే ఇక్కడ వస్తుంది ఇలా ఈ విధంగా.
ఓకే చాలు. ఓకే చేయండి. మళ్ళీ లేయర్ తర్వాత టెక్స్ట్ ఆప్షన్ సి. మళ్ళీ ఇక్కడ నేను ఆప్షన్ ఏబిసిడి 4 కూడా ఇక్కడ నేను ఆన్సర్ అని టైప్ చేస్తున్నాను, ఎగ్జాంపుల్ మన ప్రాక్టీస్ కోసం కాబట్టి. ఈ టెక్స్ట్లో మీకు నచ్చిన టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు మీకు కావాల్సినది. అగైన్ సేమ్. ఓకే ఇప్పుడు మనం 4 ఆప్షన్స్ టైప్ చేసాం, క్వశ్చన్స్ టైప్ చేసాం. ఇప్పుడు ఓకే చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక్కసారి వీడియో ఇటు జరిపి ప్లే చేయండి. ప్లే చేస్తే క్వశ్చన్ కనిపెడుతుంది. అయితే ఈ 4 ఒకేసారి వస్తున్నాయి మనకు. మనం ఏం చేయాలి, ఫస్ట్ క్వశ్చన్ తర్వాత ఆప్షన్ ఏ బీసీడి సీరియల్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఇందుకు మనం ఈ గ్రీన్ కలర్ని, ఈ కలర్ని కొన్ని సెకండ్స్, మనకి ఎన్ని నిమిషాలు కావాలో వీడియో అన్ని నిమిషాల వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు చూడండి. ఓకే ఇప్పుడు కూడా ఎట్ ఏ టైం క్వశ్చన్ ఆన్సర్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్ అలాగే ఉంచేసి ఈ కలర్ డ్రాగ్ చేసేసి ప్లే చేసి చూద్దాం ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ని డ్రాగ్ చేద్దాం. క్వశ్చన్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన టైప్లో క్వశ్చన్ ముందు రావాలి కాబట్టి ముందుకు క్వశ్చన్ స్క్రోల్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ ఏ కావాలి కాబట్టి సెకండ్ ప్లేస్లో ఆప్షన్ ఏ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఆప్షన్ బి, ఆప్షన్ బి కొంచెం ముందు జరుపుదాం సి కంటే. బి తర్వాత సి రావాలి కాబట్టి బి తర్వాత సి థర్డ్ ప్లేస్లో పెట్టుకోండి. ఇలా సీరియల్లో ఉంచుకోవాలన్నమాట. మనకు ఫస్ట్ అయితే ఫస్ట్ ఏ టెక్స్ట్ కనపడుతుంది ఇక్కడ గ్రీన్ కలర్ ఎల్లో కలర్లో, అది మనకు ప్లే అవుతుంది వీడియోలో. ఓకే ఆప్షన్ ఏ తర్వాత ఆప్షన్ బి సెట్ చేసుకుందాం. సి డి అయితే 4 ఒకేసారి చూస్తే 4 ఒకేసారి ప్లే అవుతుంది అన్నమాట. ఫస్ట్ మనం ఏది ఆప్షన్ ఇక్కడ ఎల్లోలో కనబడుతుందో అక్కడ మనకు చూపిస్తుంది. ఓకే ఈ విధంగా. ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేస్తే వాట్ ఈజ్ యువర్ నేమ్, ఆప్షన్ ఏ ఆన్సర్, బి ఆన్సర్, సి ఆన్సర్, డి ఆన్సర్. అది ఇంకా కొంచెం స్లోగా రిపీట్ కావాలనుకున్నా కూడా మనం వాటిని కొంచెం డిస్టెన్స్ పెంచాలి, అంటే ఎల్లో కలర్ ఉన్నది కదా దాన్ని కొంచెం ముందుకు డ్రాగ్ చేస్తే వాటి మధ్య ఎంత డిఫరెంట్ దూరం ఉంటుందో అంత టైం గ్యాప్లో వీడియో మనకు ప్లే అవుతుంది అన్నమాట. ఆప్షన్ ఏ బి సి డి. ఓకే ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఒక క్వశ్చన్ తయారైనట్లే. ఇంకా కొంచెం మనం ఏమన్నా సెట్ చేసుకోవాలని సెట్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ టైమింగ్ సెట్ చేసుకోవాలన్నమాట. మనం టైమింగ్ సెట్ చేసుకోవాలంటే ఇంతే. ఇప్పుడు ఈ బి ఉన్నది కదా, బి మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ క్లిక్ చేసి లెఫ్ట్ ఆఫ్ ప్లేట్ ట్రిమ్ క్లిక్ చేయగానే ఈ బి లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం కట్ అయిపోద్ది. ఎందుకంటే సీక్వెన్స్ అన్నమాట, ఏబిసిడి సీక్వెన్స్లు రావాలంటే ఏ ఆప్షన్ వచ్చిన తర్వాత బి రావాలి, బి తర్వాత సి, సి తర్వాత డి రావాలి. కొంచెం వాటికి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వాలంటే కొంచెం డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలంటే ఇక్కడ సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఆప్షన్ బి సి ఒకేలాగా ఒకే టైంలో ప్లే అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలి, బీని కొంచెం ముందుకు జరపాలన్నమాట, సి కొంచెం వెనకకు ఉంచాలి స్టార్టింగ్ పాయింట్. ఓకే ఏబిసిడి ఉండాలి. ఫస్ట్ బీని పెంచుకుంటే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి ఈ వీడియోని. నేను ఎక్కడ క్లిక్ చేస్తున్నానో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో రాయండి. ఏబిసిడి ఓకే. ఇప్పుడు ఏమైంది, బీసీకి కొంచెం టైం గ్యాప్ కావాలి, సిడికి
కూడా టైం గ్యాప్ కావాలి. కాబట్టి ఇప్పుడు డీ మీద క్లిక్ చేసి ఇక ట్రిమ్ ఆప్షన్కి వచ్చి ట్రిమ్ లెఫ్ట్ వస్తే డీకి లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో కట్ అవుతుంది. ఇప్పుడు సీకి డీకి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ముందు సి ఉంది, డి ఉంది, అలాగే సి కూడా కట్ చేయాలి. సీకి బీకి గ్యాప్ కావాలంటే సి వరకు లెఫ్ట్ సైడ్ ఉంది కట్ చేస్తే ఇప్పుడు గ్యాప్ ప్లే అవుతుంది అక్కడ. ఓకే, ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేస్తే వాట్ ఈజ్ యువర్ నేమ్ ఆప్షన్ ఏ ఆన్సర్, ఆప్షన్ బి ఆన్సర్, ఆప్షన్ సి ఆన్సర్, ఆప్షన్ డి ఆన్సర్ అని చూపిస్తుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఆన్సర్ ఫైనల్లో ఏదో ఒక బీనా సీనా డీనా ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి కదా. మనం ఆన్సర్ చెప్పినప్పుడు ఆ ఆన్సర్ మాత్రమే స్క్రీన్ మీద మనకు కనపడి, ఆన్సర్ క్వశ్చన్ మాత్రం స్క్రీన్ మీద కనపడి ఈ ఆన్సర్ కానటువంటి వేరే ఆప్షన్లు హైడ్ అయిపోవాలి. అందుకేం చేయాలంటే ఇప్పుడు క్వశ్చన్ని ఇప్పుడు పైన కలర్ ఉన్నది కదా, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన కలర్ ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకు క్వశ్చన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. అంటే యెల్లో కలర్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేయాలి. చేస్తే అప్పుడు క్వశ్చన్ ఈ దీంతో పాటు ప్లే అవుతుందన్నమాట, ఈ కలర్తో పాటు. ఇవి అయితే ఇప్పుడు అందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో ఆన్సర్ మీద కూడా క్లిక్ చేసి ఆ ఆన్సర్ను కూడా క్వశ్చన్ ఎంతవరకు డ్రాగ్ చేస్తామో ఆన్సర్ కూడా అంతవరకు డ్రాగ్ చేయాలి. ఇంకా ఈ విధంగా అయితే ఇక్కడ ఆప్షన్ సి చూపిస్తుంది కదా, అయితే క్వశ్చన్ డ్రాగ్ చేయలేదు మనం, క్వశ్చన్ కూడా డ్రాగ్ చేసుకోవాలి. క్వశ్చన్ డ్రాగ్ చేయాలంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పినాను కదా, క్వశ్చన్ మీద టైప్ చేసి క్లిక్ చేసి రైట్ సైడ్కి ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇగో అయితే బీసీడి 80 వేసి సి ఆన్సర్ అనుకోండి, ఆన్సర్ చూసింది మనం, క్వశ్చన్ చూడండి. అర్థమవుతుంది కదా, కూల్గా చూడండి. ఎక్కడ ఇది అర్థం కాదు ఒకటి రిపీట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు క్వశ్చన్ని డ్రాగ్ చేయాలి. మళ్ళీ ప్లే చేయండి వీడియో, క్లారిటీ వస్తుంది. సి డి ఓకే, ఇక్కడ ఆన్సర్ సి ప్లే అవుతుంది, క్వశ్చన్ ప్లే కావట్లేదు. ఏం చేయాలి, క్వశ్చన్ని క్లిక్ చేసి ఈ విధంగా రైట్ సైడ్కి ఆప్షన్ సి ఎంతవరకు సెలెక్ట్ చేసుకున్నామో అంతవరకు క్వశ్చన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, పైన కలర్ కూడా అంతవరకు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఆల్మోస్ట్. వీటికి ఇంకా యానిమేషన్స్ కూడా ఇవ్వచ్చు, ఈ యానిమేషన్స్ ఏ విధంగా ఇవ్వాలనేవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు యానిమేషన్స్ యూజ్ చేయకుండానే ఈ విధంగా మనం డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఎన్ని లైన్స్లో వీడియో సమానంగా ఉండేటట్టు ట్రిమ్ చేస్తున్నాను. ఏదైతే ట్రిమ్ చేయాలనుకుంటామో ఆ వీడియో మీద క్లిక్ చేసి రైట్ సైడ్ క్లిక్ చేయాలంటే రైట్ సైడు ట్రిమ్ అని, లెఫ్ట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ ట్రిమ్ అని ఆప్షన్ ఉంటుంది పైన, క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆప్షన్ డి మిగిలింది, ఆప్షన్ డీని కొంచెం తగ్గియాలి. ఇప్పుడు వన్స్ ప్లే చేయండి, వాట్ ఈజ్ యువర్ నేమ్ ఆప్షన్ ఏ బి సి డి ఆన్సర్ ఈజ్ సి. ఓకే పర్ఫెక్ట్, మీకు అర్థమైంది కదా. అది ఇక్కడ లాస్ట్లో మనకు అవసరం లేని కలరు ఉన్నది కదా అక్కడ కట్ చేయాలి, అంటే ట్రిమ్ చేయాలన్నమాట. ఇక ఆ కలర్ మీద క్లిక్ చేసి ఇక ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ ఆఫ్ ది లైన్ కొట్టితే ట్రిమ్ అయిపోద్ది. ఇప్పుడు క్వశ్చను ఈ కలరు బ్యాక్గ్రౌండ్ ఈ ఆన్సర్ ఒకటే దగ్గర వీడియోలో ఎండ్ అవుతుందన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ ఆన్సర్ ఈజ్ సి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ.